श्री पवन कल्याण गारिकी ना धन्यवादालु कृतज्ञतलु अदे विधंगा पीएसी चेयरमैन श्री नादल्ल मनोहर गारिकी ना कृतज्ञतलु धन्यवादालु अदे विधंगा वेदिक मीद उन्न पेद्दलंदरिकी वंदनालु जनसैनिकुलकी अभिवंदनालु ముఖ్యంగా చెప్పాలంటే ఈ వైసీపీ రాక్షస పాలనలో ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకు భారమైపోయింది ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోసం చేసి గెలిచిన తర్వాత గుద్దుల మీద గుద్దులు కొడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్ లో పోయిన ఎలక్షన్ లో వైసీపీకి ఓట్లు వేసినోళ్ళు కానీ వైసీపీకి ఓట్లు వేయించినోళ్ళు కానీ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందంటే ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఏగిసేగిసి తన్నినట్టు ఉంది నిజంగా చెప్తున్నాను జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల కష్టాలు ఎన్నిసార్లు చెప్పినా ఆయన చెవుకు ఎక్కడం లేదు మనం ఇంకొకసారి జగన్ మోహన్ రెడ్డి గారి స్టైల్లోనే చెప్తామా ఆయనకు అర్థమయ్యేటట్టు ఈ వైసీపీ పాలనలో ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను ఆ పన్ను ఈ పన్ను బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే బాదుడే బాదుడు చీప్ లిక్కరు బాదుడే బాదుడు ఉప్పు పప్పు నూనె బాదుడే బాదుడు ఇలా చెప్పుకుంటే వెళ్తే ఒక రోజు కూడా సరిపోదు ఇలాగే చెప్తేనా జగన్మోహన్ రెడ్డి చోలో పడుతుందో లేదో అర్థం చేసుకోవాలి మనం ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము దమ్ము అని మాట్లాడుతున్నారు అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా దమ్ము అని మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎమ్మెల్సీలు ఎంపీలు వేలాది మంది పోలీసులు పెట్టుకొని కూడా దమ్ము లేకుండా ఈరోజు పరదాలను కలి తిరుగుతున్న నాయకుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తారన్న 2 వారాల్లో రద్దు చేయండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇంకోటి అడుగుతున్నాం మద్యపాన నిషేధం చేస్తారన్నారు ఎక్కడ మద్యపాన నిషేధం చేయలేదు చీప్ లిక్కర్ తో ప్రజల ఆరోగ్య సమస్యలు తీసుకొని వస్తున్నారు ఇలా చెప్పుకుంటే వెళ్తే ఒక రోజు సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయడానికి నిజంగా దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం జన సైనికులకి జనసేన పార్టీకి మాత్రమే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలో కూడా ధైర్యంగా నిలబడి ఎంత ఒత్తిడి తెచ్చినా కానివ్వండి కిడ్నాప్ చేసి మీ ప్రాణాలు తీస్తామన్నా కానీ ధైర్యంగా నిలబడింది జన సైనికులు మాత్రమే అది దమ్ము జన సైనికుల దమ్ము అది జనసేన ధైర్యం నిజంగా చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఈసారి రాష్ట్రంలో రాజకీయం రాజకీయం లాగే చేస్తాము యుద్ధం యుద్ధం లాగే చేస్తాము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన